నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము అమాయకంగా ఉండే స్త్రీల గురించి కొన్ని కథలు చెప్పుకున్నాము. గుర్తొస్తుంటేనే నవ్వు వచ్చేస్తా ఉంది. అలాంటి స్టోరీ ఏదైనా రామాయకపు మగవాళ్ళ కథలు కూడా చెప్పాల్సిందే కొన్ని. ఖచ్చితంగా అండి. అసలు ఎందుకు ఆడాలే అమాయకంగా ఉంటారు? అసలు కాదు, మగవాళ్ళు కూడా అమాయకంగా ఉంటారు పాపం. అవును, వాళ్ళ సంగతులు కూడా కొన్ని చెప్దాం తప్పకుండా. ఈ కథ అయిపోయాక ఓకే అండి. ఒక ఊళ్ళో ఒక శిల్పి ఉండేవాడు, చందమామ కథ ఇది. ఈ శిల్పికి ఆయన భార్య అంటే చాలా ప్రీతట. పాపం ఆవిడ అనుకోకుండా సడన్గా కాలం చేసింది. ఆయన ఏం చేశాడు, ఆవిడ విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేసుకున్నాడు, చెక్కున్నాడు. ఓకే, విగ్రహాన్ని చెక్కి ఇంట్లో మధ్యలో ప్రతిష్టాపన చేశారు, మధ్యలో పెట్టుకున్నారు ఇంటి మధ్యలో. అంటే ఒక పెద్ద హాల్ ఉండి అటు ఇటు గదులు ఉంటే ఆ హాల్లో పెట్టుకున్నారు. అయితే ఏమైందట, శిల్పికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత ఆయన కూడా కాలం చేశారు. ఆయన బతుకుండగా రోజు కాసేపు ఆ శిల్పం దగ్గర కూర్చుని భార్యకి పిచ్చాపాటి ఇంట్లో సంగతులు అవి చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి భోజనం చేసేటప్పుడు ఓ విస్తరి ఆవిడ కూడా వేయించి కాస్త పప్పు కూర అంత అన్నం పెట్టించి ఆవిడేం తింటుంది విగ్రహం. తర్వాత తన భోజనం అయ్యాక ఆ విస్తరిని బయట పెడితే కాకులు పిచ్చుకలు తినేవి. భార్య మీద ఉన్న ప్రీతికి ఆయన అలా చేసేవాడు. ఫాలో అవ్వాల్సిన సంగతి కదా ఇది. మంచి భర్త అండి. ఓకే, అయితే ఏమైంది, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలానికి శిల్పి కూడా కాలం చేశారు. చేస్తే ఇద్దరు అబ్బాయిలు కలిసే ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే కొంచెం పెద్ద కోడలు, ఇద్దరు అబ్బాయిలకి ఇది పెళ్ళిళ్ళు అయినాయి. పెద్ద కోడలు యశోద కొంచెం చురుకు, చిన్న కోడలు కనకమ్మ కొంచెం మెతగ్గా ఉండేది. అమాయకురాలు అంటే తెలివి తక్కువది కాదు, అమాయకం అమాయకత్వం వేరు, తెలివి తక్కువతనం వేరు కదా. కొంచెం అమాయకంగా ఉండేది. అవతల వాళ్ళు ఏదైనా దొంగ పని చేసినా ఈవిడికి అర్థమయ్యేది కాదనమాట, సహజంగా తీసుకునేది. ఎలా ఉన్న వాళ్ళని అలాగే స్వీకరించేది, కానీ తెలివిగా ఆలోచించేది కాదు. అయితే ఏమైంది, వీళ్ళు ఆవిడ ఎంతసేపు గట్టిగా ఉండి ఈ అమ్మాయితో పని చేయించేసేయటము, ఏదైనా వస్తువులు తేగానే మంచి వస్తువు తను సెలెక్ట్ చేసేసుకుని పిచ్చి వస్తువు చెల్లెల కోసం వదిలిపెట్టడం అట్లా చేసేది. అన్నదమ్ములు ఏమనుకున్నారంటే, మనం సెపరేట్గా ఉందాము, ఎవరి సంసారాలు వాళ్ళు దిద్దుకుంటే సరిపోతుంది, ఎంతసేపు ఆ అమ్మాయి తెలివిగా ఉండి అమ్మాయి అమాయకంగా ఉండి ఇలా అవుతోందని రెండో అబ్బాయే, రెండో కోడలు తర్వాత అంటే రెండో కొడుకే అన్నయ్య సెపరేట్గా ఉందాం, ఆస్తులు కలుపుకుందాం, ఇల్లు సెపరేట్గా ఉండి ఎవరి వంట వాళ్ళు వండుకుందాం అని చెప్పాడు. సరే, సెపరేట్ అయిపోయారు. ఏం చేశారు, హాల్ ఉంది కదా మధ్యలో, అమ్మ విగ్రహం ఉన్నది, దానికి అటు ఇటు రూములు ఉన్నాయి. హాల్ మాత్రం కామన్గా వదిలిపెట్టుకుని అటు రూములు వాళ్ళు, ఇటు రూములు వీళ్ళు వాడుకునేవాళ్ళు. చెరుకో వంటిల్లు ఏర్పరచుకున్నారు. ఈ కనకమ్మ చక్కగా వంట చేసేది, వంట బాగుంటుంది. మామగారు ఉండగా ఆయన రోజు భార్య దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడేవాడు కదా, అట్లా ఈ అమ్మాయి కూడా అత్తగారి దగ్గర కూర్చుని అత్తయ్యాన్ని పొద్దున్నే దండం పెట్టేది, ఓ పువ్వులు తెచ్చి ఆ విగ్రహానికి తల్లో పువ్వులు ముడిచి కాస్త రోజు బొట్టు కసిపెట్టి పెద్ద ముత్తైదు కదా పసుపు రాసి కాస్త బొట్టు పెట్టి దండం పెట్టుకుని ఇంట్లో ఉన్న సంగతులు ఆవిడకి చెప్తూ ఉండేది. అయితే ఏం చేసేది, ఆ మామగారు చేసినట్టే ఓ విసరేసి కూర నార అన్నీ వేసి అక్కడ పెట్టేది, పెట్టేది. సరే, పెట్టాక ఈ కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైంది, అత్తగారితో మాట్లాడుతూ ఉండటం అవన్నీ బాగా అలవాటయ్యి ఈ అమ్మాయి అమాయకత్వంతో, అత్తయ్య రోజు ఆకు పెడుతున్న ఒక్కనాడు కూడా మీరు తింటల్లా, ఇవాళ మీరు తినాల్సిందే, మీరు తింటే కానీ నేను తిన్నని విగ్రహం దగ్గర కూర్చుంది. అయితే ఈ పక్కన యశోద ఉంది కదా తోడుకోడలు తెలివి. యశోద ఏం చెప్పిందంటే, అదేమిటి కనకం, అత్తగారు పెద్దవాడు కదా, నీ ఎదురుకుండా ఎలా తింటారు, చిన్నపిల్లలు చూస్తుంటే పెద్దవాళ్ళు తింటారా, తలిపేసుకుని అవతలకి వెళ్ళు ఆవిడే తింటుంది. అవునక్కయ్య, అబ్బాలే మంచి మాట చెప్పావు, అలాగేనండి అని లేస్తుంటే అడిగింది కనకం, అదేమిటే చిన్నపిల్లలకు పెట్టినట్టు ఇంతంత కూరేసావు, మరి కాస్త కూర మరి కాస్త పప్పు వెయ్యి, అత్తగారు భోజనం చేసేటప్పుడు ఆ మాత్రం కూర తిందు పెద్ద ఆవిడ అంది. అనేసరికి ఈవిడే అనుకుంది, ఏమంది మామయ్య గారు అన్నం తినేటప్పుడు శాస్త్రానికి పెట్టేవారు, అంత అన్నం పెట్టి పప్పు కూర చారు కొంచెం కొంచెం వేసేవాడు, ఊరికే శాస్త్రానికి అంతే కదా. ఆ తర్వాత తీసుకెళ్లి పిచ్చుకలు పెడితే పప్పు కూర కలుపు తింటాయి, ఏమిటి పిచ్చుకలు తినవు, ఒట్టి అన్నం తింటాయి. ఆ ఆకు పడేసేవాళ్ళు, ఏ ఆవుకో పెట్టేవాళ్ళు, ఆ కూర ఆ పప్పు ఆవో ఏదో తినేసేది. అలా అలవాటుగా అంతే పెడుతోంది. ఇప్పుడు భోజనం చేయమన్నావు, చేయమన్నప్పుడు నువ్వు అంత అన్నం పెడితే ఇంత పప్పు కూర ఇంత పప్పు వేస్తే ఎట్లా, ఆ మాత్రం వేయొద్దు. సరే, ఏం చేసింది, మళ్ళీ పప్పు కూరలు గుర్తుంటుంది అది పుచ్చుకొచ్చి పప్పు కూర చక్కగా చిన్న కప్పుతోటి పులుసు ఇంత పచ్చడి పెరుగు అన్నీ పెట్టి అత్తయ్య బాగా భోజనం చేయండి అని కాకు నిండా అన్నం పెట్టి వెళ్ళిపోయి తలిపేసింది. తలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పోయాక అత్తగారికి తాంబూలం పుచ్చుకొని వచ్చింది. చూస్తే ఆకు ఖాళీగా ఉంది, అన్నం లేదు, పప్పు లేదు, కూర లేదు, పులుసు గిన్నె ఖాళీ అయిపోయింది, పెరుగు గిన్నె ఖాళీ అయిపోయింది. ఈ అమ్మాయి చాలా సంతోషించింది, అత్తయ్య నా పని నిన్న వంట నచ్చిందా, కూర అది బాగా కుదిరిందా అని ఆవిడ తల ఊపిందని అనుకొని సంతోషించి తాంబూలం అక్కడ పెట్టింది. అన్నం తిన్నాక ముత్తైదు తాంబూలం వేసుకోదు, ఆ రోజుల్లో అలవాట్లవి. సరే, ఇలాగ రోజులు గడుస్తున్నాయి. రోజు పెడతానే ఉంది, రోజు అమ్మాయి వంట చక్కగా సాంగంగా చేసి అత్తగారికి ఇష్టమని తెలగపిండి కూర చేస్తుంది, అత్తగారికి ఇష్టమని కందం బచ్చలు కూర చేస్తుంది, ముక్కలు పులుసు చేస్తుంది, సేమియా పాయసం చేస్తుంది, ఏదో చేస్తూ ఉంటుంది.
చేసిన రోజున చక్కగా అన్నీ పెడుతుంది. ఒక్కో రోజు కూర ఏదో కూరలు లేవు, పని సాగలేదు, పిల్లాడు ఏడ్చాడు వంట వేళ పెద్దగా వంట కుదరలేదు, ఇవాళ ఇంతే చేశాను అత్తయ్య అని ఓ పక్కన ఇంకో పచ్చడి కూడా వేసి ఏదో పెట్టేది. రోజు ఆ ఖాళీ అయిపోయింది, అత్తారి అత్తగారు తినేసిందని విస్తరి తీసుకెళ్ళి ఆవుకు పెట్టేది. గడిచింది 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 కొన్నాళ్ళు, ఒక నెలలాళ్ళు గడిచింది. నెలలాళ్ళు గడిచాక ఏదో పండగో పేరంటమో వచ్చింది వాళ్ళ ఇంటి. వస్తే వాళ్ళ భర్త పనిలోకి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయాడు. ఆ అమ్మాయి భర్త రెండో కొడుకు, శిల్పి గారి రెండో అబ్బాయి. అయితే ఏమంది, ఇది ఆకు నిండా అన్నం వడ్డించి పెడుతోంది. పెడుతుంటే అదేమిటి అంతంత వడ్డిస్తావు, ఏ కాకులు తింటే ఎంత పిచ్చిమొహం, అంతంత వడ్డించుకో అన్నాడు. అదేమిటండి అత్తయ్య తింటారు, అత్తయ్య తింటే ఏమిటి నీ బొందా అన్నాడు. నిజమండి అత్తయ్య గారు రోజు భోజనం చేస్తున్నారు అనేసరికి తెల్లబోయాడు. అమ్మ తింటమేమిటే, ఆవిడ ఎప్పుడూ చనిపోయిన మనిషి, శాస్త్రానికి పెట్టేవాడు నాన్న, ఆవిడ మీద ప్రీతితో ఒక గౌరవం అంతేగాని శిల్పం తింటమేమిటి అంటే మీకు తెలీదు. నెల్లాళ్ళ నుంచి నేను పెట్టిన పప్పు కూర పచ్చడి ఆ శాంతం తినేసేవారు. మధ్యలో రోజు రోజు కూరలో ఉప్పు తక్కువైంది, ఆ పూట కూర వదిలేశారు. ఓ రోజు పచ్చట్లో ఉప్పు కారం ఎక్కువైంది, ఆ పూట పచ్చడి వదిలేశారు తింటున్నారంటుంది. నీకు అర్థం కాలేదు ఏమిటిది విచిత్రం. సరే అక్కడి నుంచి పెట్టు ఏం తింటుందో నేను చూస్తానండి. చిచి అట్లా పెద్దవాళ్ళు తింటున్నప్పుడు చూడకూడదండి, అక్కయ్య కేకలేస్తుంది. అందుకని నేను చూడను, మీరు చూడకండి, భోజనం అయ్యాక అప్పుడు తాంబూలం పెడదాం అంతే. సరే భోజనం అయింది, ఒక అరగంట తర్వాత తాంబూలం పుచ్చుకుని తలుపు తీసి చూస్తే ఆకులో ఏమీ లేదు. ఇతను తెల్లబోయాడు, ఇదేం వింత ఎక్కడా లేనిది, ఆశ్చర్యపోయాడు. సరే అతనికి ఏం డౌట్ వచ్చింది, ఇక్కడ ఇంకేదో మతలబు ఉంది, ఇంకేదో జరుగుతోంది అనుకుని ఏం చేశాడు, రెండు మూడు రోజులు ఆ వేళకి వెళ్ళకుండా భార్యకి తెలియకుండా చూడడానికి ట్రై చేశాడు. ఆవిడ అడ్డుకునేది, ఇతను చూడనిచ్చేది కాదు. ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఒకరోజు అతను వదిన చిన్న చిన్న గిన్నెలు తెచ్చి కూర పులుసు అన్నం అన్నీ తన ప్లేట్లో వేసి చిన్న గిన్నెల్లో పులుసులు అవి పోసుకుని పళ్ళెల్లో ఈ అన్నం అది పెట్టుకుని తీసుకెళ్ళిపోవటం చూశాడు. చూసేసరికి అతనికి ఆశ్చర్యమేదమ్మా వదిన ఎంత పనిచేస్తోంది, ఈ మాట బయటకు వస్తే ఎంత పరువు తక్కువ, అన్నయ్య గురించి నలుగురు ఏమనుకుంటారు, బయటికి రానివ్వకూడదు కదా. సరే ఇప్పుడు ఏం చేయాలి, బాగా ఆలోచించి ఆలోచించి ఒకరోజు భార్యని, ఏమే తలుపు సందులోంచి చూడు, అమ్మ ఏ రూపంలో వచ్చి అన్నం తింటుందో నీకు తెలియదు కదా, ఆత్మ కదా ఏ రూపంలో వచ్చి తింటుందో తలుపు సందులోంచి చూడమను. చూడమన్నాక ఏమైంది, ఈ అమ్మాయి తలుపు సందులోంచి చూస్తే తోడుకోడలు గిన్నెల్లో వేసుకెళ్ళిపోతున్న సంగతి చూడలేకపోయింది, కానీ ఆకు విస్తరి ఖాళీగా ఉండటం, తోడుకోడలు ఆ అత్తగారి విగ్రహం దగ్గర నుంచి నడిచెళ్ళటం కనపడింది. అక్కయ్య రూపంలోనే అత్తగారు వచ్చి తింటుంది అనుకుంది. అప్పటికీ కూడా ఆవిడ తోడుకోడల్ని అనుమానించట్లేదు అమ్మాయి పాప. మళ్ళీ భర్తకు చెప్పింది సాయంకాలం, ఏమండి నేను మధ్యాహ్నం చూశాను అక్కయ్య రూపంలోనే అత్తయ్య భోజనం చేస్తోందండి అంటే, మరి అంత ఉదారంగా పెద్ద కోడల రూపంలో వచ్చి తింటుంది, వెళ్ళి ఆవిడకి దండం పెట్టద్దుటే నువ్వు అన్నాడు. అనేసరికల్లా ఈవిడేం చేసింది, సరిగా ఒక సాయంకాలం వెళ్ళి తాంబూలం తీసుకెళ్ళి అక్కగారి చేతిలో పెట్టి, అక్కయ్య నువ్వెంత అదృష్టవంతురాలివి, అత్తయ్య నీ రూపంలో వచ్చి చక్కగా భోజనం చేస్తున్నారు అని దండం పెట్టి కావలిచ్చుకుని కాళ్ళ నీళ్లు పెట్టుకుని సంతోషించింది. ఈవిడ అమాయకంగా సంతోషించింది, అవతల ఆవిడకి ఏమి తేలుగుట్టిన దొంగ అయిపోయింది అనమాట, తోడుకోడు సిగ్గేసింది, కామ్గా తీసుకోవటం మానేసి రెండో రోజు రాల, మూడో రోజు రాల, విస్తర అలాగే ఉంది పెట్టింది పెట్టినట్టు. సాయంకాలం ఆ రోజు చూసింది, మర్నాడు సాయంకాలం ఏడుస్తూ కూర్చుంది భర్త వచ్చేసరికల్. ఎందుకే ఏడుస్తున్నామంటే, ఏమండి అత్తయ్య కోపం వచ్చినట్టుంది, రావడం లేదు అన్నది ఇంట మానేశారండి అని అనేసరికల్లా, అట్లాగాదే అమ్మ సంతోషపడింది, అమ్మకు అర్థమైంది నువ్వు తనని తెలుసుకున్నావని. ఎక్కడో పుట్టడానికి వెళ్ళిపోయి ఉంటుంది ఆవిడ, ఎక్కడో పుడుతోంది. మనం తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఎక్కడైనా అమ్మ పోలికల్లో పిల్ల పుడితే ఆ పిల్లని చూద్దానులే మనం అని, ఇక ఇవాళ నుంచి అల్లా పెట్టకు, నానబెట్టినట్టే కొద్ది కొద్దిగా పెట్టి అది తీసుకెళ్ళి కాకులు పెట్టి ఆ తర్వాత విస్తరితే ఆవు పెడదు కానీ అని ఒప్పించేశాడు భార్యని. అమాయకురాలు కదా, కన్విన్స్ అయిపోయింది అనమాట. సరే తర్వాత కొన్నాళ్ళు గడిచిన తర్వాత అప్పుడు అతను ఆ బోధన గారు వచ్చి గిన్నెల్లో తీసుకెళ్తుందనే సంగతి భార్యకి స్లోగా తెలియజేశాడు, రచ్చ చేయలేదు, నిదానంగా తెలియజేశాడు. ఈవిడే సిగ్గుపడి తోడుకోడలు కూడా ఇక ఆ పని చేయటం మానేసింది, మెల్లిగా జాగ్రత్తగా ఉంటాం మొదలుపెట్టింది అనమాట. ఈవిడ అమాయకత్వం ఏ దశకి వెళ్ళింది, విగ్రహమే వచ్చి తినేస్తుంది ఒకటి, పోనీ అత్తగారు ఆత్మ తోడుకోడల రూపంలో వచ్చింది. ఇప్పుడు మామూలుగా తెలివిగల వాళ్ళైతే ఏమనుకుంటారు, అమ్మ నేను అత్తగారు తింటుంది అనుకున్నాను, ఈవిడ ఎదిగిపోతుంది దొంగమహం అని అనుకోరా మామూలు వాళ్ళు, ఈవిడ అమాయకురాలు పాపం.
ఈ అమాయకత్వంతో ఈ పని చేసిందనమాట. తర్వాత నుంచి భర్త ఈవిని కొంచెం కాస్త తెలివిగల దాన్ని చేయటం కోసం ఒక ట్యూషన్ మాస్టర్ని పెళ్ళి ఈవిడికి పుస్తకాలు చదవటం అవి నేర్పించారు. కథ చదివితే మనుషుల్ని ప్రపంచం తెలుసుకుంటుంది, కొంచెం రామాయణ మహాభారతాలైనా చదువుకుని ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకుంటుందని చదువు చెప్పించే ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు ఆవిడ అమాయకురాలు, కాస్త చదువు చెప్పించి విద్యార్థికురాలు చేయడానికి ట్రై చేశాడనమాట. కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుంది, మంచి స్టోరీ, పిల్లలకి చెప్తానికి కూడా చాలా బాగుంటుంది. రైట్ అమ్మ గారు, ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.